ఏం పేరే? నా పేరు సాదాఖలి ముషంపల్లి. ఏం చేస్తుంటావు? ఏం చేస్తున్నావు? వ్యవసాయం చేస్తున్నా. ఎట్లుంది సంవత్సరం? మొత్తం కరువు వచ్చి మొత్తం ఎండిపోయింది. మొత్తం ఎండిపోయింది. ఎందుకు? ఎందుకు? నీళ్ళు ఎక్కువ ఉండబట్టి. నీళ్ళు ఎక్కువ ఉండబట్టి. గతంలో లేవు, మన్నటి దాకా లేవు. పోయిన సంవత్సరం కూడా మంచిగా ఉంది, మొన్న ఒక 6 నెలల కింద కూడా మంచిగా ఉంది. ఇప్పుడు 6 నెలల నుంచి మొత్తం డిఫరెన్స్ వచ్చి మొత్తం ఒక్క బోర్ బోస్తా లేదు. అంత నేనైతే 3 బోర్లు వేసిన, 3 బోర్లు వేసిన 3 బర్లేదు. గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ ఎక్కువ బోర్ల బయటికి దంతున్నాయి నీళ్లు. కాల్వలు చుట్టుపక్కల కాల్వలు అన్ని వచ్చి. అవునన్నా, ఎట్లా ఉందనుకున్నా పర్సెంట్ చెప్పుకుంటే ఏడుపు వస్తుంది. చూస్తేనేమో ఎట్టుంటది, మంచి చూసి అది చూసినట్టే ఉంటుంది. ఎమ్మెల్యే చెప్పినావు అందరికి తెలియదా? చెప్పాలనా? తెలుసు కదా కూడా. కనీసం మరి మీరు ఇన్ని కష్టాలు పడుతున్నాడు, మీ ఎమ్మెల్యే వస్తున్నాడు కోమటిరెడ్డి, ఆడు ఒకనాడు వచ్చిండు, ఆ రోడ్డు ఏదో ఓపెన్ చేసిపోయిండు కథం. అంటే రైతులను ఏం అడగలే? ఏం అడుగుతాయి? వచ్చిండు, రోడ్డు ఏదో చూసిండు, పోయిండు కథం. అంతే. మరి ఎట్లా రేవంత్ రెడ్డి ఏమో నీళ్ళు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం అంటున్నా. ఏడంగి ఇస్తున్నాట లేని, ఏడంగి వస్తున్నాయట. రావట్లేవా? వస్తే మేమెందుకు అంటాం? పొలాలు ఎండి ఎండిపోతే. మార్కెట్ లో ఇంత ముందు ఈ టైంలో నిండేది, మొత్తం వడ్ల కుప్పలని నిండేది. ఈసారి సగం కాదు, పావులంతా కూడా లేవు దాంట్లో. మొత్తం ఎండిపోయినాయి. ఒక్కటి పెట్టిండు మంచిగానే, అప్పుడు నీళ్ళున్నాయని పెట్టినాం. స్టార్టింగ్ లో మంచిగా నీళ్ళున్నాయని పెట్టినాం. పెట్టేసరికి ఏమైంది, స్టెప్ బై స్టెప్ స్టెప్ బై వచ్చేసరికి ఎకరం పెట్టిన వాడికి లాస్ట్కు 1/2 ఎకరం మిగిలింది. 10 ఎకరాలు పెట్టినాం, లాస్ట్కు 2 ఎకరాలు మిగిలింది. ఇది రైతు బంద్ వచ్చిందా? రైతు బందా? రైతు బంది మా అంటే మొన్నటి దాకా ఒక 3 ఎకరాలకు 4 ఎకరాలకు వచ్చింది. ఇక 5 ఎకరాలకు పైకి ఒకనికి రాలేదు. ఇక అంతే. మరి ఎట్లా కోమటిరెడ్డి ఏమో రైతు బంద్ అందరికి వచ్చింది, చెప్పులు తీసుకుని కొట్టాలి రాలేదు? కాదు, వస్తే వస్తుందని చెప్తారు ఎవరైనా. వస్తే ఆయన తీసుకోడు, పక్కడు కూడా తీసుకోడు. వస్తే ఆయన కొట్టలే పడతాయి. రైతులు ఏమైనా అబద్ధాలు ఆడతారా లేకపోతే? కాదన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి అబద్ధం ఆడేది, ఈ సంవత్సరం ఎట్లా అబద్ధం ఆడతారు? ఇప్పుడు వస్తే ఇప్పుడు నేను వచ్చిందంట ఇప్పుడు నాకు వచ్చిందంటే నువ్వైతే తీసుకో కదా, అంతే కదా కథ. రాకుంటే రాలేదంటారు, వస్తే వచ్చినోడు వచ్చిందంటారు, రాకుంటే రాలేదంటారు. మావిడ విశామే ఇది. బస్సు మీద పోతే 6,000 మిగులుతున్నాయి. అసలు బస్సే లేదు మా ఊరికి, ముషంపల్లికి బస్సే లేదు. మరి 6,000 మిగులుతానే బస్సులు పోయే మహిళలకు ఫ్రీగా. ఇక నల్గొండ పోయి ఈడంగా ఆటోకి 50 రూపాయలు పెట్టుకుని పోయి నల్గొండ ఎక్కితే, నల్గొండ పోయి ఆడ ఎక్కితే, ఆడ నుంచి ఫ్రీ బస్సు. మరి మొదలే లేదు, కొసకపోయి ఏం ఎక్తాం? అంతేనా? పోతే కదా మనం మిగులుతానికి 6,000. మీరు బస్సు ఎక్కలేరా? ఎక్తే కదా మిగులుతానికి. అయి మరి అదే విధంగా 2,500 వస్తున్నాయా? వస్తూనే ఉన్నాయి, మన్ననే పడ్డాయి. 2,500 పడేగా వేసేగా ఎమ్మటే చెప్పు. నిజమే కన్నా ఏకడ వేస్తే వేసినావు అంటావు, ఏనే లేదు. మరి నువ్వు వేసినావు అంటావు, వాళ్ళ వేసినవనే ఎత్తాం కదా. మరి కాదు అది అంటలేదు నేను, దీన్ని రివర్స్ అంటున్నాను నేను, అట్లా ఫార్వర్డ్ అంటలేను. మార్కెట్ తెలుస్తుంది కాదు, వేయలేదు. రైతు బంధు లేదు, ప్లస్ ఆ రుణమాఫీ అని రుణమాఫీ లేదు, ఏది లేదు. లాస్ట్కు నీళ్ళు లేవు తాగుతానికి. పరిస్థితి అదే కొట్టుకునేది, వచ్చి బిందెలు పట్టుకునే కాలం వచ్చింది. ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఈ సంవత్సరం ఈ సమ్మర్ లో ఇంకా ముందు ఎట్ట ఉంటుందో కడుక్కోటానికి నీళ్ళు దొరుకుతాయి కూడా పేపర్ తోటి దుడుచుకోవాలను. పరిస్థితి కాలాన్ని బట్టి, కాలం మనుషుల పొజిషన్ బట్టి, మనుషుల వాతావరణం బట్టి. మనుషులు ఏముందనా, ఇవాళ దేవుడు ఎట్ట చూస్తుండు, ఆంది ఆనికే తినిపిస్తాడు లాస్ట్కు. పక్కోడు కాదు, దేవుడే తినిపిస్తాడు. ఇట్లా చేస్తే ఇట్లా ఇది, ఇట్లా చేస్తే ఇట్లా ఇద్దని. న్యాయం ఉంటేనే ఇంత అన్నం దొరుకుతుంది. ఇప్పుడు న్యాయం చెప్తే అది కూడా పోద్ది లాస్ట్కి. ఏం పరిస్థితి అయ్యదు ఎండింగ్ వరకు. ఇక ఎంపీ ఎలక్షన్ అంటే దేవుని ఎరగా. ఎవరిని ఇష్టం ఇప్పుడు నేను వేస్తాను, ఎవడు తిరుగుతట్లేదు ఇప్పుడు. ఆని మంచి వ్యక్తిని చూసి ఎవడని వేస్తే వేస్తాడు, లేకుంటే ఏ లేదు అనుకో, దానికి గుర్తాడు, దాన్ని కూడా క్లోజ్ చేస్తారు కథ. మరి 100 రోజుల పరిపాలన ఎట్లున్నది? 100 రోజుల పరిపాలన ఏముంది, ఏమైంది, ఏముంది 100 రోజుల పరిపాలన ఏమని చెప్పాం? ఏమని చెప్పాం మేము? ఏదైనా మంచి పనులు ఉంటే సంతోషంతో అబ్బా ఇవాళ కాలం అయిందిరా, ఇలా వాన పడ్డదిరా, మంచిగా సంతోషంగా అంటారు. ఈ వస్తున్నాయి కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పాలన ఏమిట్లకి ఏమైంది? ఇంకా వచ్చింది 3 నెలలే ఇది. ఇంకా కమ్సే కమ్ ఇంకా 4 సంవత్సరాలు ఉంది, 4.5 సంవత్సరాలు ఉంది మినిమం. 4.5 సంవత్సరాలు పోనీ, కానీ 3 నెలలు ఎట్లుందంటే? 3 నెలలు ఎట్టుందనా? చెప్పుకుంటట్లేదు మొదలు, పరిస్థితి చెప్పుకుంటలేదు. ఇప్పుడు మనకు ఇంత వస్తుంది అంటే మనం సంతోషంగా ఉంటాం. ఏది లేదు, ఏం సంతోషం ఉంటాం? అవి ఇచ్చినప్పుడు దేవుడు ఎరుగు, అవి ఇచ్చినప్పుడు దేవుడు ఎరుగు. ఏం పేరు అన్న? నా పేరు వెంకటేష్ అన్న, ఒంగూరు వెంకటేష్.
ముషంపల్లి గ్రామంలో ఎట్లుందో రైతుల పరిస్థితి 100 రోజులలో ఎట్లుంది? కాంగ్రెస్ అందరూ ఆత్మహత్య చేసుకునేటట్టు ఉంది. ఆల్రెడీ మన మల్లయ్య గారు చనిపోయేటట్టుంటే ఇంటి పక్కన వాళ్ళు కాపాడారు. ఆల్రెడీ కొడుకు చనిపోయింది అప్పుల బాధకు, ఆయన కూడా చనిపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి, ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు చనిపోయాల్సిన పరిస్థితి పరిస్థితి గ్రౌండ్ వాటర్ లేదు సార్, పవన్ గ్రౌండ్ వాటర్ లేదు, పొలాల్లో నీళ్ళు పోసేటట్లేదు, 350 దాటిపోయింది గ్రౌండ్ వాటర్. ఏది మరి రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణ రైతులు చాలా సుభిక్షంగా ఉన్నారు, చాలా బాగున్నారు అని అంటారు. సుభిక్షం ఇదే కనిపిస్తుంది సార్. ఇప్పుడు 60 రోజులలో 6 గ్యారంటీలు అయిపోయినాయి. ఈ 7వ గ్యారంటీ కూడా మేము కొత్తగా ఉంటే చేస్తే మంచి. 6 గ్యారంటీలు చేసిరా? అయిపోయింది, అందరూ లబ్ధి పొందరు లేడీస్. ఇక బస్సులలో ఏమైనా ఎంప్లాయీస్ సార్, 1 లక్ష రూపాయలు ఒక అంటే ఒక ఎంప్లాయీకి 1 లక్ష రూపాయలు మినిమం, 50 నుంచి 1 లక్ష మధ్యలో వస్తుంది. వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది, సామాన్య భక్తులకు, సామాన్య రైతులకు న్యాయం జరగట్లేదు. అంటే ప్రతి ఏమిటి సార్ అది ఏమిటి బస్సు తిరుగుతారు, పని చేసుకుంటూ వాళ్ళు తిరుగుతారా సార్? బస్సులలో ఓన్లీ ఎంప్లాయీస్ తిరుగుతారు, ఏమైనా అవుట్ సోర్సింగ్ ఏమైనా జాబ్ చేసేవాళ్ళు, ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు తిరుగుతారు. వాళ్ళకి ఆల్రెడీ మినిమం ఒక 20, 30, 40 లక్షల వస్తుంటాయి. వాళ్ళకు ఇంకా బెనిఫిటే కానీ మా హాస్పిటల్కి ఏం బెనిఫిట్ అయితే సార్? ఏం బెనిఫిట్ లేదు సార్. గ్యాస్ గ్యాస్ విషయానికి వస్తే ఏం గ్యాస్ ఏం గ్యాస్ సార్? ఇంతవరకు ఏముంది? 500 గ్యాస్ అన్నారు, అది కూడా లేదు, ఏది లేదు. ఆడలకు 2500 రూపాయలు ఇస్తారని చెప్పారు, అవి లేవు. ఆయన మళ్ళీ రైతులకు ఒడ్ల మీద బోనస్ ఇస్తారా? బోనస్ ఏంది సార్? అసలు ఒడ్లే లేవు, ఏమైనా బోనస్ ఇస్తారు ఉన్న వాళ్ళకి? ఆ కొన్ని ఒడ్లకు కూడా 500 బోనస్ ఇస్తే మంచిదే. అది ఏది లేదు, ఏదైతే కనిపిస్తుంది ఆ బస్సుది ఒకటి, అది తిరుగుతుంది కానీ అలా సామాన్య వ్యక్తులు అయితే లేరు సార్. ఎంప్లాయీస్ వాళ్ళకే బెనిఫిట్ జరుగుతుంది, ఆరామ్స్ వాళ్ళ బస్సులో పోయి వస్తే సరిపోతుంది, మా జీతం మాకు వస్తుంది, మంచిగా సౌకర్యం ఉంది వాళ్ళకి. మాకేముంటుంది సామాన్య వ్యక్తులు రైతు బండి ఏంది సార్? అది ఒక ఏదో గుడి గుడి సాగ్గా ఒక 1% ఏం పడట్టుంది. ఇక ఏం తీసుకొని కొట్టాలన్నా సార్? అన్నవాళ్ళని కొట్టాలన్నా మరి ఎవరిని కొట్టాలని అర్థం కావట్లేదు. రైతులని అందరిని పిలిపించి అడిగితే చెప్తున్నాడు, ఏడ్చేది ఒకటే తక్కువ ఉంది. ఆ ముసలాయన చనిపోతే ఇంకా అలా పరిస్థితి దీనస్థితి ఉంది. కోమటిరెడ్డి వచ్చే ఇక్కడికి వచ్చి ఎప్పుడన్నా అంటే రైతుల్ని పంటల్ని కానీ ఏం పంటలు సార్? రోడ్డు మీద రోడ్ వేస్తా అని చెప్పేసి అటు ఇటు తిరుగుడే సరిపోతుంది. ఫోటో కాల్కి ఒక కార్యకర్తలు వేసుకొని వాళ్ళకి కల్చర్ చేసి అయిపోతుంది సార్. కార్యకర్తలు ఏదో టైం పాస్కి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అది వేరు, ఎవరి కార్యకర్తలు ఆడుకుంటారు అది కాదు సార్. రైతులు పిల్ల చిన్నపిల్లలు వృద్ధులు ఎవరిని కలుస్తారు సార్? ఏది ఎండకు చాలా మంది చనిపోయారు, నీళ్ళు మా గ్రౌండ్ తాగడానికి సాగనీళ్ళు కూడా లేవు, 3 రోజులు అటుకి నీళ్ళు లేక. అడగండి సార్ గ్రామ పంచాయతీ సెక్రటరీ పిలిచి అడగండి, త్రాగునీరు కూడా లేవు 3 రోజులు అది మంచిని సాగర్ వాటర్ లేవు, చుక్క నీళ్ళు లేవు. అడగండి సెక్రటరీ సార్ని పిలిచి అడగడా ఇప్పుడు నేను దానికి బాధ్యుని ఎట్లా పోతా సార్? జనాలు వాటర్ కూడా ఎమ్మెల్యే దృష్టి తీసుకపోతే చూసుకుంటారులే చేస్తారులే అని అన్నట్టు ఉంది. ఏం సార్ ఆ మంత్రి ఆయన ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు పోతున్నా ఏం తెలుస్తుంది సార్? మాకు సామాన్య వ్యక్తులకు ఏం తెలుస్తుంది?